ఎటుగా గృహలక్ష్మి దరఖాస్తుల వెలువ గృహలక్ష్మికి దరఖాస్తుల ఇరవయో తేదీలోగా క్షేత్రస్థాయి పరిశీలన ఇరవై ఐదు నుంచి నిధుల నిధుల మంజూరు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకానికి దరఖాస్తులు వెలువెత్తున్నాయి జిల్లాలో వివిధ స్థాయిలో దరఖాస్తుల స్వీకరణ ముమ్మరంగా సాగుతోంది సొంత స్థలం ఉండి ఇప్పటి వరకు ఆర్సిసి స్లాబ్ ఇల్లు లేని పేదలకు ఈ పథకం ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం మూడు లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్న సంగతి తెలిసిందే దశలో ప్రభుత్వ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు వేల ఇళ్ల చొప్పున మంజూరు చేయాలని సర్కార్ నిర్ణయించింది ఇక గృహలక్ష్మి దరఖాస్తులు స్వీకర స్వీకరిస్తున్నట్లు క్షేత్రస్థాయిలో ప్రచారం జరగడంతో ప్రజలు పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయ కార్యాలయం వద్ద వరుస కట్టారు అయితే దీనికి సంబంధించి ఒక విశ్లేషణ చేయాలనుకున్నాను ఎందుకంటే ఎస్ గ్రామీణ వ్యాప్తంగా ప్రజల్లోకి మనం ఒక విషయాన్ని చాలా బలంగా బీఆర్ఎస్ పార్టీ గతంలో తీసుకుపోయింది ఏమన్నదంటే గతంలో ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి ఇందిరమ్మ ఇల్లు లేనటువంటి అంటే ఒక పథకం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఒక పథకం ఇందిరమ్మ ఇల్లు అంటూ ఇందిరమ్మ ఇల్లు లేని పథకం ఆ యొక్క ఇల్లు లేని ఏ గ్రామం కూడా లేదు అయితే కేసీఆర్ మాట్లాడితే అంటే ఆ యొక్క ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అయితే ఏమున్నది ఇంట్లో అవినీతి చాలా ఉన్నది ఎవరికి పడితే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి బిల్లులు రావాలంటే ఒక డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉన్నది నలభై ఐదు వేల రూపాయలు లేకపోతే లక్ష రూపాయల వరకు డబ్బులు ఇస్తే ఇల్లు కట్టుకోవస్తుంది ఆ డబ్బులతో ఇల్లు అవుతుందా వాళ్ళకు జాగ పోతారు మళ్ళీ జాగ ఐడికి తీసుకురామంటారు లేకపోతే జాగున్నా కూడా డబ్బులతో ఇల్లు అవుతుందా అది కరెక్ట్ అనే పథకం కాదు అలా మొత్తం డొల్ల పథకం అంతా కూడా నేనే నేరుగా ప్రభుత్వమే ప్రభుత్వమే నేరుగా ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వమే నేరుగా ప్రజల్లోకి వెళ్ళి పూర్తిగా కూడా వాళ్ళ ఇళ్ళ నిర్మాణం చేపట్టి జాగతో సహా చేపట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామంటూ కూడా టూ బె టూ బెడ్రూమ్ ఇల్లు ఇల్లు కట్టిస్తామంటూ కూడా కేసీఆర్ సర్కారు చెప్పిన పరిస్థితి కేసీఆర్ సర్కారు ఏమన్నారంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాము ఇందిరామ్మ పథకం ఇందిరామ్మ ఇళ్ళ పథకం అనేది చాలా డొల్ల పథకం అది ఆ డబ్బులతో ప్రజలకు తీసుకు కట్టుకో వస్తుందా లేకుంటే ప్రజలు కట్టుకోగలుగుతారా వాళ్ళ స్థాయి ఉందా ఎందుకు మేము నేరుగా ప్రభుత్వమే కట్టిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ స్కీమ్ చాలా గొప్పది కాబోతోంది అని కూడా ఆవిష్కరణ చేసిన పరిస్థితి కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాదాపుగా తొమ్మిది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కట్టినటువంటి ఇండ్లు చెప్పుకోవడానికి పెద్ద పెద్ద భవనాలు ఇక్కడ మనం హైదరాబాద్ నగరాలు చూస్తే పెద్ద పెద్ద భవనాలు కావచ్చు ఊళ్ళో చూసినా కూడా ఆ భవనాలు చూస్తాం కానీ దాంట్లో మొత్తం కూడా అనేకమైనటువంటి లోటుపాట్లు ఉన్నాయి కట్టిన చోట కొంతమేరకు అస్తవ్యస్తం గురైపోయాటి మొత్తం కూడా అంటే శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితి కొన్ని చోట్ల ఇప్పటివరకు కూడా దానికి సంబంధించి ఎక్కడ కూడా పూర్తిగా కూడా ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేయలేదు సో మరి తిరిగి ఏం చేసిందంటే కేసీఆర్ సర్కార్ మరోసారి కూడా గృహలక్ష్మి అప్పుడు ఇందిరామ ఇల్లు కాస్త ఇప్పుడు గృహలక్ష్మి పథకంగా మార్చి అప్పుడు కొంచెం అప్పుడున్నటువంటి వెసులుబాటు కావచ్చు అప్పుడు సిమెంట్ బస్తాలతో సహా పూర్తిగా కూడా ప్రభుత్వమే వాళ్ళకు అందజేసేది ఇప్పుడు ఏమైందనంటే కొంచెం మూడు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి మరి మూడు లక్షలల్లా ఒక పేదోడు ఇల్లు కట్టుకోవాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్ఎస్బి రేట్లతోని ఈ యొక్క రేట్ల అత్యధిక రేట్లతోని మూడు లక్షల ఒక వ్యక్తి ఇల్లు కట్టుకోగలుగుతాడా మరి గతంలో కేసీఆర్ చెప్పిన మాటే కదా ఆ పేద మరిత కుటుంబాలకు ఇల్లు కట్టుకునే శక్తి ఉంటుందా అని చెప్పి అడిగిన పరిస్థితి ఇప్పుడు ఏమంటున్నారు దాన్ని అదే పథకానికి మనం ఒక మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేద్దాం మిగిలిన పైసల అన్నటువంటి వాళ్ళ కష్టమో కూలో నాలో చేసి కలుపుకొని వాళ్ళు మంచిగా ఇల్లు కట్టుకుంటారు అని చెప్తున్నారు మరి అత గతంలో ఇందిరామ పథకం కూడా ఒక రకంగా అటువంటి ఆవిష్కరణే కదా అంటే అప్పుడు డొల్ల పథకం ఇప్పుడు వాళ్ళకు ఒక వరంగా మారింది సో కేసీఆర్ సర్కార్ మీద ప్రతి దాంట్లో కూడా ప్రతిపక్షాలు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్న తరుణంలో మరి ఎన్నికలు సమీపిస్తున్నటువంటి అటువంటి ఈ యొక్క అతి సమీప కాలంలో రోజు రోజుకు పథకాల ఆవిష్కరణ పథకాల వేగవంతం కూడా మొత్తం కూడా ఒక రకంగా చెప్పాలంటే స్పీడ్ ఒక జెట్ స్పీడ్ లాగా పరిగెడుతున్న పరిస్థితి మరి ప్రజలు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారో ప్రజలు ఏ విధంగా దీన్ని హక్కున చేర్చుకుంటారు లేకపోతే ప్రజలు ఏ విధంగా నిజంగానే లబ్ధిదారులుగా ఉంటారో మాత్రం చూడాలి అయితే ఇక ఈనాడు పత్రిక గురించి మాట్లాడుకుంటే సారీ ఆధృత గురించి మాట్లాడుకుంటే గృహలక్ష్మి దరఖాస్తు గడువు పెంచండి గృహలక్ష్మి దరఖా దరఖాస్తు సంబంధించి ఈరోజు పరో తేదీ ఈ రోజు కల్లా చివరితేదీక ఈ రోజుతో అప్లికేషన్ మొత్తం కూడా తీసుకునే ఆగిపోయే పరిస్థితి ఉంది దీనికి సంబంధించి కూడా మంత్రులను కనుక ఇదే సంబంధించి వినంతి కనుక కొంతమంది నాయకులు లేకపోతే కొంతమంది ప్రతిపక్షాల నాయకులు అడిగినప్పుడు దానికి సంబంధించి గడువు పెంచడం అంటూ ఏముండదు ఇది నిరంతర ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అని కూడా ఆయన చెప్పిన పరిస్థితి సో మొత్తం మీద గృహలక్ష్మికి అయితే ఈ రోజుతో గడువు గడువు మొత్తం కూడా ముగిసే అవకాశం ఉంది ఎవరైనా ఇంకా కూడా దీనికి సంబంధించి అప్లికేషన్ చేసుకపోయినప్పటికీ కూడా నిజంగానే దీనికి సంబంధించి అర్హులుగా మీరు కనుక ఉన్నట్టయితే తప్పకుండా మేము పూర్తిగా కూడా అప్లై చేసుకోవాలని కూడా సూచిస్తున్నాం